నస్కల కళ్ళు ఎందుకంత ఫేమస్ అవుతా ఉంది ఇక్కడ? కళ్ళు ఫేమస్ అంటే ఇక్కడ కళ్ళు గీసులు కూడా అంత ఫేమస్ గీస్తారు, అంత ఫేమస్గా వాడతాయి, అంత ఫేమస్గా ఉంటాయి. నస్కల్ అంటే ఇప్పుడు కాదు, ఒక వందేళ్ళ కంటే పేరు పోయిన ఊరు నస్కల్. వరంగల్ జిల్లాలో కానీ, హనుమకొండ కానీ, ఇటు గణపూర్ కానీ, ఇక్కడ కానీ హైదరాబాద్ కనుక నస్కల్ ఫేమస్. ఇక్కడ ఎన్ని తాటి చెట్లు ఉంటాయి అందరు? దాదాపు 1200 తాళ్ళు ఉంటాయి. ఎట్లున్నది ఇప్పుడు మీ కుల వృత్తి? అంతకుముందు ఎట్లున్నది? ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక ఎట్లున్నది మీ వృత్తి? డెవలప్ అయిందా, తగ్గిపోయిందా? తగ్గిపోలేదు, మంచి డెవలప్ అయింది. డెవలప్ అవుతుందా? కేసీఆర్ గవర్నమెంట్ పనితీరు ఎట్లున్నది ఇప్పుడు? మంచిగానే ఉన్నది, కానీ మాకు కేవలం మాకు ఎక్సల్ బండ్లు కేసీఆర్ మనకి ఇవ్వాలి, ఇస్తేనే మాకు కేసీఆర్ మంచిగా ఉంటుంది. ప్రతి ఇప్పుడు ఎలక్షన్ల సంవత్సరం ఇస్తేనే ఓటు వేస్తాం, లేకపోతే ఏం చేయం. మాకు తాళ్ళు ఎక్కడ అందరికీ అవస్థ పడి నడుచుకుంటూ వస్తాను. సైకిల్ ఒక్కలేక మాకు ఎక్సెల్ బండ్లు గ్యారంటీగా రావాలి, కొత్తవి మాకు. అది కూడా మరి ఎలక్ట్రిక్ బండ్ కావాలనుకుంటారా? లేకపోతే లేదు, ఎక్సెల్ బండ్లు కొత్త పెట్రోల్ బండ్లే కావాలి. పెట్రోల్ బండ్లే కావాలి, కరెంట్ ఇబ్బంది చేయాలి. ఇప్పుడు గొల్లలకు ఎన్నో అందరికి ఇస్తాను, కానీ మా గౌడ్స్కి ఇవ్వలే. మా గౌడ్స్కు ఏది దక్కలే, మా గౌడ్స్కు. తెలంగాణ గురించి గౌడ్స్ సంఘానికి బిల్లు కూలేమి దక్కలే, ఏమి ఇయ్యలే ఇప్పటి వరకు. మాకు ఈ బండ్లు మాత్రం తాళికటి వాళ్ళందరికీ ఎక్సెల్ బండ్లు ఇవ్వాలన్న కోరిక నాది. సభ్యత్వం లేని వాళ్ళకి సభ్యత్వాలు ఇవ్వాలి, మాకు ఈ బండ్లు ఇవ్వాలి. ఎట్టి పడితే దీన్ని మొదలు మాకు ఇస్తా అన్నాడు, ఈ వరకు శాంక్షన్ చేస్తానని ఇప్పటి వరకు చేయలే. ఇప్పుడు ఈ ఎలక్షన్లు ఓటేసే ముందు వరకు బండ్లు వస్తేనే ఓటేస్తా అంట? బండ్లు వస్తేనే ఓటేస్తాం, లేకపోతే గవర్నమెంట్ కేరిగా గవర్నమెంట్ మాకు ఇస్తా అన్నది ఎందుకు ఇస్తలేడు, ఇస్తేనే ఓటేస్తాం. అందరికి ఇచ్చిండు, మీకు ఇవ్వలేదు. అందరికి ప్రతి ఒక్క కులానికి ఇచ్చిండు, మా కులానికి ఏది ఇవ్వలేదు. వాళ్ళ గొల్లలకు గొర్రెలు, ఈ చాలులకు ఇది, తెనుగోళ్ళకు ఓలలు, చేపలు, చెప్పలు అన్నీ వాళ్ళకి ఇచ్చిండు. వాళ్ళకి ఎక్సెల్ ఇచ్చిండు, తెనుగోళ్ళకు ఎక్సెల్ తెనుగోళ్ళకు వచ్చినాయి. మా ఇస్తే పెద్దది, మాకెందుకు రావద్దు, ఎక్కడ మాయ ఓట్లు ఎక్కువ ఉంటాయి. గౌడ సంఘం ఒట్టు ఏ ఊళ్ళో అయినా ఎక్కువనే ఉంటాయి, మాకెందుకు రావు. మాకు బలమైన పార్టీ మాదే. ఎమ్మెల్యే రాజయ్య పని మాకు మంచిగా లేనలేదు. ఆయన కనుక చక్కగా తలుచుకుంటే మాకు ఇవరకే రావలేదు. నస్కాలు గ్రామానికి వాళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు ఇచ్చిండు, ఏ పని చక్క మేము మాకు కనుక ఆయన ఎక్సలు తేవాలనుకుంటే ఎప్పుడో తెచ్చు, తేవాలి ఇవ్వాలి. ఆయన ఆయన కూడా ముందపడితే తీయాలి మాకు. ఓట్లకు ఓట్లకు వస్తేనే మాకు ఓట్లు ఎత్తాం, లేకపోతే ఓటు వేయం, ఎవరికి వేయం. మరి పింఛన్లు ఇట్లా కేసీఆర్ ఏ పింఛన్లు ఇస్తాను? నీకు వస్తాను, నాకు వస్తాను పింఛన్లు, అందరికి వస్తాను. పింఛన్ సరిపోతుందా మరి? ఇక సరిపోతుంది. ఇంకో మా గౌడ సంఘానికి మాత్రం 3000 రూపాయలు పింఛన్ ఇవ్వాలి, ఇస్తా అన్నాడు. ఈ పడ్డోళ్ళకు 10 లక్షలు ఇస్తా అన్నాడు, తాళించే పడ్డోళ్ళకు, చచ్చిన వాళ్ళకు 5 లక్షల రూపాయలు, రకరకాల ఇరిగిన వాళ్ళకి ఇస్తా అన్నారు. అది వాగ్దానం వాళ్ళు ఇస్తా అన్న కోరిక, అది ఎవరికి రాలే ఇప్పటి వరకు. అంటే సంఘటన జరగలే, 5 లక్షలు జరగలే. వచ్చిన వాళ్ళకు పడ్డ వాళ్ళకి వచ్చినాయి, వాగ్దానం అయితే చేసిండు, ఇవి మాకు రావాలి. సరే, ఇంకా ఇప్పుడు రాజయ్య బదులు మన కడియం శ్రీ గారి పేరు బాగా వినబడుతుంది. కడియం శ్రీ గారి పనితీరు ఎందుకు వస్తా? ఎందుకంటే ఆయన మొదట సంచి, ఆయన టీడీపీ ఉన్న కాంచారి ఏ పని ఆయన చేసిన పనులే ఉన్నాయి ప్రతి ఊళ్ళే. ఆయన ఫేమస్ అంటే ఇక్కడ పోతే పని రాలేదు సార్ అంటే, అరే ఎందుకు రాలేదని మేము ముఖ్యమైన వాళ్ళకి ఫోన్ చేసి ఆ పని అక్కడ రప్పించడు. మరి రాజయ్య ఏం చేస్తానంటే? రాజయ్య చెప్పినా అది పట్టించుకుని లేదు. కళ్యాణ్ శ్రీ అంతా ఈ మన గణపురం మండలం అభివృద్ధి చేసింది ఆయనే, ఇక్కడ ఎక్కడ ఆయన అభివృద్ధి చేయాలి, ఒక ఏది చేయలేదు రాజయ్య. కేసీఆర్ అయితే నీకైతే ఎక్సెల్ బండ్లు కంపల్సరీ ఇవ్వాలి, ఇస్తేనే కేసీఆర్ కోట్లు ఎత్తే మా గౌడ సంఘం ఇవ్వాలి. కానీ ఎక్కడ కానీ ప్రపంచం అంతటా రైతు బంధు వస్తుందా నీకు? రైతు బంధు వస్తుంది, రైతు బంధు వస్తుంది. నీళ్ళు గిట్ల వస్తాయా? నీళ్ళు కూడా వస్తాయి, నల్ల నల్ల నీళ్ళు వస్తాయి. కాలువల నీళ్ళు వస్తాయా? కాలువ నీళ్ళు, సాగు నీళ్ళు, కాలువల నీళ్ళు మాకు రావు. కాలువలు లేవా? మాకు గణపతి సేర్లకి వచ్చులే, మాకు కాలువలు మాకు నీళ్ళు కాలువల నీళ్ళు లేవు, కానీ రిజర్వే ఉన్నది వస్తాయి. భూగర్భ జలాలు అంటే పంటలు మంచిగా పండుతున్నాయా? మంచిగానే పడతాయి పంటలు, పండుతాయి నీళ్ళ కదా కోరవలేదు.
అంటే మొత్తం మీద ఈ గవర్నమెంట్ పనితీరు ఎట్లున్నది అంటాను నువ్వు? ఈ కేసీఆర్ గవర్నమెంట్ పనితీరు ఎట్లున్నది? పనితీరు మంచిగా ఉన్నది కానీ ఈ సిల్లరేసాల బాబుతో ఈ కార్యకర్తలు వాళ్ళ వాళ్ళే దోపుగా ఉన్నాయి కానీ ఆయన కేసీఆర్ పని మంచిగానే ఉన్నది. మరి మళ్ళీ కేసీఆర్ గెలవాలని కోరుకుంటున్నావా లేకపోతే ఇంకెవరన్నా రావాలనుకుంటున్నా? కేసీఆర్ గెలవాలని కోరుకుంటాను. నువ్వు కోరుకుంటావు? మా వాగు ఎట్టి పరిస్థితుల్లో మాకు డ్యామ్ పడి రావాలి. నస్కల్లోకి వెళ్ళి బ్రిడ్జ్ పడకపోతే మాత్రం మాకు అవసరం వాళ్ళకి చాలా ఒక 500 ఎకరాలు 1000 ఎకరాలు మాకు అటు పోవాలంటేనే ఇబ్బంది ఉన్నది. ఆడవాళ్ళకి కానీ మొగోళ్ళకి కానీ బ్రిడ్జ్ పడాలి. బ్రిడ్జ్ గ్యారెంటీగా కరేశ్వర ఒప్పుకున్నాడు, చేపిస్తా అన్నాడు. శాంక్షన్ చేసి బ్రిడ్జ్ పడితేనే అన్ని తీరులో మంచిగా ఉంటుంది. మాకైతే బ్రిడ్జ్ పడాలి నస్కల్ల. ఇది ఒక్కటి మాత్రం మీరు ఇది చేసే ఉపయోగం కావాలి. మాకు బిర్తి లేకపోతే మాకు నసికెళ్ళ బతకలేదు. బిర్జి కడియం శ్రీ గారి ఎస్టిమేషన్ కూడా వేయించండి సార్, 6 కోట్లతోటి. దానికి గ్రామాలు ఉప్పుగాలు, కోనశైల, కోనూరు, జఫర్గడ, మల్లపోతే ఐలోని, ప్లస్ పున్నేలు, మల్ల వరంగల్ లింక్ రోడ్ అవుతాను సార్, ఇస్తా అన్నాడు. దేవస్థానం శ్రీ రాములవారి గుడి ముందు మసీదు టైప్ ఉన్నది, దాన్ని తీసేసి ఆర్చి కడతా అన్నారు, మాకు బ్రిడ్జ్ ఇస్తా అన్నారు. కడియం శ్రీ గారు హామీ ఇచ్చిండు, కొంచెం టైం పడుతుంది అన్నారు. దయచేసి అది మన గన్పూర్ నిజవర్గానికే మేలు, ఒక బ్రిడ్జ్ పడాలని మాత్రం మా కోరిక చాలా ఉన్నది సార్. ఇవన్నీ చిల్లరయి కాక ఇది ఒక్కటి కావాలి సార్. పెద్దది మాకు ఇది ఇంత పెద్దది అయితే ఎక్కడ లేదు. ఇంత ఇది ఒక్కటి చెప్తే అటు ఉప్పు వాళ్ళు కానీ, కూలసెలువలు కానీ, కూనురోళ్ళు కానీ, ఇటు మా నస్కాళ్ళు, ఇప్పు పావునూరు, ఇవన్నీ ఇక ఇవన్నీ ఇక కేవలం బ్రిడ్జ్ కోసానికే చూస్తున్నారు వీళ్ళు. మాకు ఒడ్లు వచ్చినా తిప్పలే ఒడ్డు రాకు. ఇప్పుడు ఒడ్లు వాగవతలకి రావాలంటే ఉప్పు కాలంటే తిరిగి రావాలి, నసికలు రావాలంటే. ఇప్పుడు ఒక బ్రిడ్జ్ కంపల్సరీ పడాలి ఈ సంవత్సరం లోపల, దాన్ని శాంక్షన్ చేసి ఏదో ఒక నిర్మాణ పనులు చేపట్టాలని కోరుకుంటాను. దాంతోపాటు ఈ విషయాన్ని మరి కడియం శ్రీ దగ్గర పోయినాం ఆయన తప్పకుండా చేపిస్తా అన్నాడు. శాంక్షన్ అయింది, ఎస్టిమేట్ వేసినాం, శాంక్షన్ అయింది, బడ్జెట్ లేదని సార్ అంటేనే ఆగింది. బడ్జెట్ మనకు సరిపోని లేదు అంటేనే ఆగింది, లేకపోతే ఎస్టిమేట్ వేసిండు 6 కోట్ల 20 లక్షలు అని ఎస్టిమేట్ వేసిండు. 6 కోట్ల 20 లక్షలు గవర్నమెంట్ దగ్గర లేదంటారా? ఇప్పుడు ఆ పైసలు లేవని ఆపిండు. ఇబ్బంది ఉన్నదని బడ్జెట్ లేదంటేనే ఆగింది. 6 కోట్లు మన బడ్జెటే 2 లక్షల కోట్లు అవుతుంది, 6 కోట్లు లేదంటారా? ఇక లేదంటారంటే వాళ్ళ చేతులు ఉన్నది కదా. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బిరుజు ఎత్తే మరి చుట్టుపాదులలో ఈ గణపురం మండలం మొత్తం తప్పకుండా ఓట్లు వేసులు మళ్ళీ గెలిపించారు ఖాయం. ఆ బ్రిడ్జ్ పడకపోతే ఎవరు ఓటు వేయనేరు. నమ్మకం కడియం శ్రీ గారి మాకు నమ్మకం, నస్కల్ రాములవారు ఎంత నమ్మకం, కడియం శ్రీ గారు అంత నమ్మకం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు బ్రిడ్జ్ చేపిస్తాం, నెక్స్ట్ గెలిచినాక అంటాడు, అప్పుడు ఏం చేస్తావు? ఆయన మాట ఒప్పుకుంటాం మేము. ఆయన ఒప్పుకుంటే మాత్రం ఒప్పుకున్నాడు. ఇప్పటికైనా మళ్ళీ నేను చేపిస్తా అంటే ఆయన మీద నమ్మకం మాకున్నది, చేపిస్తాడు ఆయన. ఆయన గెలిచి గ్యారెంటీ గెలిస్తే గెలిచినాక 10-20 రోజులలో మనకు వస్తుంది. అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో రాజయ్య బదులు ఆయన నిలబడాలని కోరుకుంటారా మీరు? ఆయన నిలబడాలి. ఆయన నిలబడితేనే మాకు పనులు అవుతాయి. ఆయన నిలబడితేనే ఓటేస్తారు? ఓటేద్దాం. లేకపోతే లేదు. ఇక రాజయ్య నిలబడితే మాత్రం ఓటేసారు కట్టమే, గెలిచారు కట్టమే. రాజయ్య నిలబెట్టించి కడియం శ్రీ గారి మాట ఇచ్చిందనుకో, అప్పుడు ఎంత ఓటు? ఇక కడియం శ్రీ గారు మాట ఇచ్చినా ఇవారు నాలుగైదు సార మాటలు అయినాయి. నేను అన్ని పనులు ఈయనతో చేపిస్తా అంటే ఈయన చెప్తా అని చేసేది లేదు. ముందర ఇప్పుడు 3 సార్లు గెలిపించింది ఈ కడియం శ్రీ గారు చేపట్టే గెలిపించినాం. లేకపోతే గెలవకపో నేను చేస్తా, ఆయన అంతకు నేను పని చేపిస్తా అంటే చేసినాం మేము. ఏ పని కూడా చేపించాలి. కడియం లేకపోతే రాజయ్య పని ఒట్టిదే ఈయన చెప్తే కూడా ఆయన వింటలేడు. గెలిచినాక గెలవ ముందుకు వింటాను అంటాడు, గెలిచినాక ఈయన లేదు. పేరు చెప్పారు? నా పేరు నర్సయ్య నగరకంటి నస్కల్.